ఫుడ్స్ అండి అంత అందరూ కలిసి కట్టుగా ఒక క్రమశిక్షణ కానీ ఏమంటారు ఇప్పుడు ఇప్పుడు ఫేస్ ఉంది. ఇది చాలా ఆశ్చర్యకరమైన క్రియేటివిటీ ఇప్పుడున్నది. ఇప్పుడున్న రెండు ఎప్పుడైనా ఇద్దరు ఉంటారు, ఒకటి 100% ఏడాది నుంచి స్క్రిప్ట్ రాసుకొచ్చి చెప్తే ఒక్కటి కూడా మార్చడానికి వీల్లేదు అని స్క్రిప్ట్ చెప్పే డైరెక్ట్లు ఎక్కువ మంది వస్తున్నారు. కొంతమంది ఫ్లూక్ ఎప్పుడు ఉంటారు కదా, ఇది కొంచెం మీరు చేసి పెట్టండి సార్ ఇట్లాంటి వాళ్ళు. కానీ ఫ్లూక్ కన్నా ఒక సార్, నేను సినిమా డైరెక్ట్ చేయడానికే పుట్టాను. నేను రాసుకున్నప్పుడు కావాలని చూడండి సార్, 3 ఏళ్ల క్రితం మీ పేరు రాశాను, మీరు చేయాలి సినిమా. ఆ బ్యాచ్ ఎక్కువైంది వాడు అంటే సీరియస్ ప్రొఫెషనలిజం. నెక్స్ట్ జనరేషన్ అంతా ఊరికి ఆశ మా నాన్న చదివాను, వీడి దగ్గర 20 ఏళ్ళు అటెండ్ చేశాను, అవి ఇప్పుడు నడవ ఒకటి రెండు చేయని వాళ్ళు కూడా ఉన్నారు. అస్సలు డైరెక్షన్ అంటే చదువుకొని వస్తున్నారు, కథ చెప్తుంటే మేము స్టన్ అయిపోయాం చాలాసార్లు. అందువల్ల నాకేం జరుగుతుందంటే ఇప్పుడు కొత్త పాత్రలు, కొత్త రకం పాత్రలు, నెగిటివ్ క్యారెక్టర్స్ వాడిని వచ్చి నెగిటివ్ నేను నా ఫాదర్ గీతలు విసుగు వేస్తుందా, ఈ ఏడాది 17-18 పాత్రలు వదిలేశాను నేనంటే, ఫస్ట్ టైం సార్ మీరు అన్నారు నేను ఆ పాత్ర ఇద్దాం అనుకున్నాను. 18 పాత్రలు వదిలేశారు ఈ ఏడాది మొత్తం 2023. ఎందుకు అంటే మొన్నటిని అనిపించా తండ్రి, ఒకే తండ్రి ఆడే తక్కువ హీరోయిన్ తండ్రి, హీరో తండ్రి, హీరో తండ్రి. అరే నువ్వు ఎలా ప్రేమించాలంటే హీరోయిన్ తండ్రి, ఏ ఆడేవాడే మనం నేను ఉండగా ఈ టైప్ ఈ బోర్ కొట్టి ఓ డైరెక్టర్ చెప్పాను నేను వెయ్యను, మీకు ఏం చేద్దాం మీరు ఏం చేస్తారు, ఆ విలన్ వేషం ఇస్తాం. చాలా సంతోషం సార్, మేము మీరు విలన్ వేస్తే ఇంకేంది మళ్ళా చేస్తా. ఈ అందుకని ఈ ఇప్పుడు నేను చేస్తున్న దాదాపు 10 సినిమాలు రిలీజ్ కొన్నాయి అనుకో, 10 డిఫరెంట్ క్యారెక్టర్లే. ఓకే, సో అది గొప్ప విషయం కదా, దానికి లక్షణం అన్ని. రాఘవేంద్రరావు గారి నేతృత్వంలో శేఖరన్ డైరెక్టర్, తెలంగాణ ఒక సర్పంచ్ వేషం, కామెడీ విలన్. తెలంగాణ అంటే ఇక్కడే పెరిగారు కాబట్టి దున్నేస్తారు అనుకో. ఓ దాంట్లో యా సార్ సీరియస్ లాయర్, రిటైర్డ్ జడ్జి, నిన్న రిటైర్డ్ హరిదాస్, చోర దాంట్లో చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనకర్త. ఒక్కదానికి ఓదానికి సంబంధం లేదు. ఓ దాంట్లో ఒక కుర్రాడు చేసిన దాంట్లో మాంత్రికుడు, చాలా భీకరమైన మాంత్రికుడు, అసలు మామూలు మాంత్రికుడు కాదు. ఇప్పుడు ఏమిటంటే అంటే ఇప్పుడు ఈ ఫేస్ నాకు ఎక్కువ మజా ఎందుకు వస్తుందంటే కొత్త డైరెక్టర్ మన రెస్పెక్ట్ చేస్తాడు, మన గౌరవిస్తాడు, మనం ఏమైనా కరెక్షన్ చెప్తే వింటాడు. దే ఆర్ టేకింగ్ మీ. ఓకే, 10 మందిలో దాదాపు 8 మంది మంచి కసితో ఉన్న దర్శకులు. సో వాళ్ళు ఇచ్చే పాత్రలు కూడా 2 రోజులు ఉండొచ్చు, 3 రోజులు. ఈ ప్రమాణంలో నేను ఒక అద్భుతమైన ప్రయాణం ఏంటంటే కన్నడ సినిమా ఒకటి చేసి 30 రోజులు రాక్లైన్ వెంకటేష్ గారి నిర్మాత, ఓకే, యోగరాజ్ భట్ అది మన డైరెక్టర్, ఏడాది ఆడింది ఆయన ముంగారమలై ఆ డైరెక్టర్, ప్రభుదేవ, శివన్న హీరో హీరోలు శివరాజ్ కుమార్, శివరాజ్ కుమార్, ప్రభుదేవ, నేను నాది షోలేలో సంజీవ్ కుమార్ లాంటి క్యారెక్టర్. 30 రోజులు చేసాను నేను. అంటే చేతులు ఉండవా అట్లా, చేతులు అట్లా కాకుండా మామూలుగా అంత ప్రధాన పాత్ర, ఒక ఊరికి కాపాడే పాత్ర నాదే, అంటే వెనక ఉండి నడిపించే క్యారెక్టర్ అన్నమాట. అది ఈ మధ్య కొత్త ఎక్స్పీరియన్స్. ఎలాగైతే పొన్నియిన్ సెల్వన్ తమిళ, ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కన్నడ. ప్లస్ ఒరియా సినిమా ఒకటి చేశాను. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఓకే, ఒరియా సినిమా అంటే వీడి పేరు అప్ప పళ్ళు పెట్టా ఇలా ఉంటుంది. మొన్ననే 6th ఎప్పుడో రిలీజ్ అవ్వాలో ఒరియా సినిమా ఇట్లా కొంచెం వేరే వెళ్తున్నారు, పరిధి పెంచుతున్నారు, ఇష్టంగా పెడుతున్నది. అంచేత ఆర్థికమైన దానికన్నా కూడా అపమానం ఎక్కువ ఇప్పుడు ఈ పీరియడ్లో, ఎందుకంటే మనం వెళ్ళగానే ఒక కొత్త కుర్రాడు కదా ఆ కిక్, అంటే మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనం కూడా ఆ ఎనర్జీ లెవెల్స్ ఫీల్ అయిపోయింది. సో ఈ ప్రజెంట్ పీరియడ్ నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తాను, రీఛార్జ్ అవుతూ ఉంటాను. అంతకుముందు కాంపిటీషన్ వాడు ఏం చెప్తాడో మేము అట్లా ఉండేది, ఇప్పుడు ఒక పండిన కొంచెం పండిన అందానికి లేదు ముదిరిన అన్నం పరిపక్వానికి వచ్చినటువంటి హాయిగా ప్రశాంతంగా. పైగా ఎక్కువ హింస పెట్టరు సార్ నన్ను సాయంత్రం తెలంగాణ తప్పకుండా సార్, 6 o'clock వెళ్ళిపోండి మీరు, 9 ఇంటికి రండి అని కొంచెం అంటే మనకు వెసులుబాటు కూడా సదుపాయం కూడా కలగజేస్తున్నారు వాళ్ళు. సో
మంచి మంచి వేషాలు కొత్తవి వేసే అవకాశం ఉంది. ఇంకా దాదాపు ఇంకా ఈ ఈ ఈ నవంబర్లో నేను ఒప్పుకున్న కొత్త సినిమాలు దాదాపు ఐదు వెరైటీలే. అంటే చేయబోతున్నారా? చేయబోయేవి రిలీజ్కి పది ఉన్నాయి. చేయబోయే ఏమండి ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ అయ్యే వాటిలో ఏమున్నాయి? అన్ని కొత్త సినిమా బహుశా రాఘవేంద్రరావు గారు వాళ్ళ అబ్బాయిదే రిలీజ్ అవ్వచ్చు. కన్నడ సినిమా ఫస్ట్ రిలీజ్ అవుతుంది. ఓకే, అంటే అది డబ్బింగ్ ప్రాసెస్లో అది. సో మీ ఇప్పుడున్న హీరోల్లో మీలోని విద్వత్తుని తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, అందరు. సో వాళ్ళలో ఎక్కువ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు అంటే మీ రచనల్ని అప్పుడప్పుడు గుర్తు చేస్తూ చేసేవాళ్ళు ఎవరు ఉంటారు? రవితేజ అతను తెలుసు. మిగతా వాళ్ళందరూ కూడా నాగార్జున నా పరికిణి ఆవిష్కరణ నాగార్జునే చేశాడు. శివ నేనే రాశా కదా. పెద్దవాళ్ళ ప్రతి పెద్ద డైరెక్టర్కి ఏదో సినిమా రాయడం కలిసి చేయడం. చిరంజీవి గారితో చాలా సినిమాలు చేశా, బాలకృష్ణ గారితో చాలా సినిమాలు చేశాను, నాగార్జున సరే శివ అవన్నీ ఇంచుమించు వెంకటేష్తో చాలా సినిమాలు చేశాను. శివ తర్వాత అదేమిటంటే విచిత్ర నాగేశ్వరరావు గారు, ముఖ్యంగా నాగేశ్వర గారితో ఆరు సినిమాలు చేశా, నాగార్జున గారితో చేశా, నాగచైతన్యతో చేశా, శిశీంద్రి నుంచి, చిరంజీవి గారితో చేశా, పవన్ కళ్యాణ్ గారితో చేశాను, నాగబాబుతో చేశా, చాలా చేశాను. మన మళ్ళ వంశం అందరూ రామచరణ్ వైష్ణవ్ రామచరణ్ తండ్రిగా చేశా, చిరుతలో వైష్ణవ్ తేజ్ చేశా, ఆ కుటుంబం మొత్తం అందరు అల్లు అర్జున్తో చేశారు, ఫాదర్ గా చేశారు. అల్లు అర్జున్తో అయితే ఒకసారి సభ నా రియల్ ఫాదర్ అల్లు అరవింద్, నా రియల్ ఫాదర్ తనికి భరణి గారు అన్నాడు పాపం. సో అట్లా అన్నారు. అటు కృష్ణ గారితో చేశారు, మహేష్తో చేశారు, ఇట్లా ఈ ఫ్యామిలీస్ అన్నిటితోటి. ఒక్క అన్నగారితోటే చేయలేదు నేను, మిగతా అందరితోటి కలిసి చేశారు. సో మీకు బాగా ఈ ఇంత లైఫ్లో మోస్ట్ సెలబ్రేటెడ్ ఇన్సిడెంట్ అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఏదైనా ఉందా? నాటకం నేను కళాసాగర్లో ప్రదర్శిస్తున్నప్పుడు ఆత్రేయ గారు నాటకం చూసి పబ్లిక్లో ఏమన్నాడంటే, ఇంకా నేను నాటకాలు రాయక్కర్లేదు, రాస్తా నన్ను చాలాసార్లు చెప్పాను మీకు, ఇంకా నేను రాయను ఎందుకంటే వీడు రాస్తాడు అని. అప్పుడే జేబులోంచి 400 రూపాయలు ఒక పాటకు అడ్వాన్స్ తీసుకున్నాడు. అప్పుడు 30 ఏళ్ల క్రితం సంగతి, నేను ఇండస్ట్రీకి వెళ్ళక ముందు సంగతి. 400 నా చేతిలో కానుక. ఏదది కార్దభాండది గోగ్రహణం. గోగ్రహణం అది మరి మామూలు అంతే కదా, ఆత్రే అక్కడ అసలు అప్పుడు మనం ఇక్కడ అదే అది అది ఎవర్గ్రీన్ మెమరీ నాకు.